హైవ్ యువర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ రాంగోపాల్ వర్మ అసలు వర్మ ఎప్పుడు సినిమాలు చేస్తాడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు ఎవరికి అర్థం కాదు ఒక పక్క లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితం అవుతుంటే ఆయన మాత్రం రెండు సినిమాలను చేశారు ఒకటి క్లైమాక్స్ అని మియా మాల్కోవాతో రెండు తెలుగు నటులు పెట్టి కరోనా అని చెప్పి మరో సినిమా తీసేశారు అయితే రక్తచరిత్ర సినిమా తర్వాత రాంగోపాల వర్మ నుంచి సరైన సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది ఈ సినిమా తర్వాత వర్మ నుంచి సరైన సినిమాలు రావటం లేదు రాను రాను రాజుగుర్రం అదేదో అయినట్టు కదా కథనం లాంటి ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి సినిమాలతో అయిన డై హైట్ ఫ్యాన్స్ను కూడా హట్ అయ్యేలా సినిమాలు చేశాడు గత కొంతకాలంగా గోపాల్ వర్మ ఏది చేస్తున్నాడో ఆయనకు కూడా తెలియటం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి కానీ వర్మ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి మరీ క్లైమాక్స్ సినిమాతో పాటు కరోనా అనే సినిమాలను తెరకెక్కించాడు అంతేకాదు ఆయా సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ను కూడా విడుదల చేసి సంచలనం సృష్టించాడు ఈ మూవీ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది తాజాగా క్లైమాక్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు వర్మ క్లైమాక్స్ సినిమాను తనకు సంబంధించి ఆర్జీవీ ఓల్డ్ థియేటర్లో విడుదల చేయనున్నట్టు రాన్ గోపాల్ వర్మ ప్రకటించాడు మియా మాల్కోవా ముఖ్య పాత్రలు నటించిన ఈ సినిమాను జూన్ ఆరు రాత్రి తొమ్మిది గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ సినిమా చూడాలనుకుంటే ప్రేక్షకులు ఆర్జీవీ ఓల్డ్ డాట్ ఇన్ బై షెయాస్ ఈటీ వేదికపై ఎంచక్కా చూడొచ్చని చెప్పుకొచ్చాడు ఫర్ వ్యూ మోడల్లో ఈ సినిమాను ఆడియన్స్ ను ముందుకు తెస్తున్నట్టు ప్రకటించాడు అంతేకాదు ఈ సినిమా చూడడానికి వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు దీనికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ త్వరలో ప్రకటిస్తానని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు ఇంతకీ టీజర్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన రాంగోపాల వర్మ ఇక శనివారం సాయంత్రం ఐదు గంటలకు మరో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు సో మొత్తం మీద చెప్పాలంటే వర్మగారు ఏం చేసినా కూడా సంచలనమే చాలా కొత్తగా చేస్తాడు ఇప్పుడు కూడా అంతే క్లైమాక్స్ సినిమాని చూడాలంటే వంద రూపాయలు పే చేయాల్సిందే ఈ వ్యాపారం ఏదో బాగుంది కదా మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి గురించి షేర్ చేయండి